ఛానల్ నేను మీ రాధమ్మ అందరేలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ రాధమ్మ ఈ రోజు మీ ముందుకి చాలా చాలా టేస్టీ చాలా చాలా వెరైటీ స్వీట్ అయితే తీసుకొచ్చేసింది ఆ స్వీట్ ఏంటో తెలుసుకునే ముందు మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు రాధమ్మ మీ ముందుకు తీసుకొచ్చే స్వీట్ ఏంటంటే యాష్గార్డ్ స్వీట్ ఈ స్వీట్ ఆగ్రాలో చాలా ఫేమస్ అండ్ దీన్ని ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి సో నేను ఈ స్వీట్ ఎలా చేస్తానో అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము నేనైతే ఇందులో హాఫ్ తీసుకుంటానండి సో ఫస్ట్ ఏం చేయాలంటే నేను హాఫ్ కట్ చేసుకుంటాను పైనున్న ఇది ఉంది కదండి బోడిద ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇది గ్రీన్గా కనిపిస్తుంది సో మొత్తం నేను క్లీన్ చేసుకుని హాఫ్ తీసుకుంటాను నేను ఇది హాఫ్ తీసుకున్నానండి అండ్ చూసారా పైన యాష్ అంతా నేను క్లీన్ చేసుకున్నాను అండ్ చూసారా గ్రీన్గా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది చాలా ముదరదై ఉండాలి ఇది చూసారా ఈ సీడ్స్ ఉన్నాయి కదా బాగా రైప్ పండిపోవాలన్నమాట ఏంటంటే చూసారా ఇది డార్క్ ఎల్లో కలర్లో ఉన్నాయి సీడ్స్ సో ఇలా ఉన్నదాన్ని తీసుకోవాలి నేను దీనిపైన ఈ పీల్ని తీసుకుంటున్నానండి అండ్ దలసరిగానే తీసుకోండి ఫైన్గా నేను పీల్ చేసుకున్నానండి కొంచెం దలసరిగానే తీసుకోవాలి గ్రీన్ ఎక్కడా కనిపించకూడదు అండ్ తర్వాత ఒక్క సీడ్ కూడా లేకుండా దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఎలా ఉంటుందంటే స్మూత్ పార్ట్ దీని అంతటిని నేను తీసేస్తున్నాను నేనైతే దీన్ని ఫైన్గా ఈ యాష్గార్డ్ని ఫైన్గా పీల్ చేసుకున్నానండి అలాగే సీడ్స్ కూడా తీసేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇది చాలా చాలా ముదరదై ఉండాలండి చెప్పాను కదా సీడ్స్ బాగా ఎల్లోయిష్గా ఉండాలని అంతేకాకుండా ఈ లోపల స్పాంజ్ లాంటి పార్ట్ ఉంటుంది కదా అది తలసరిగానే తీసేయాలి ఇదేముంది ఇది ఉంది కదా చూడండి చాలా గట్టిగా ఉంటుంది అదే తీసుకోవాలి సో ఈ స్పాంజ్ పార్ట్ అంతా తీసేయాలి సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం నేను క్లీన్ చేసుకున్నాను వాటర్తో క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది సో నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఫోర్క్తోని నేను హోల్స్ పెడతాను చూడండి క్రాస్గానే పెట్టాలండి ఇవి చూసారా నేను స్లోప్గా పెట్టాను ఇవైతే నేను ఫైన్గా హోల్స్ పెట్టేసుకున్నానండి ఇవి చెప్పాను కదా ఎప్పుడు స్లోప్గా ఉండాలి ఫోర్క్ అలానే పెట్టాలి స్ట్రేట్గా ఎప్పుడు పెట్టకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీన్ని దీంట్లో వాటర్ వేసిన తర్వాత యాక్చువల్గా ఇదేంటంటే గుల్ల సున్నం అండి గుల్లతో చేస్తారు కదా మనం ఓల్డెన్ డేస్లో ఇళ్ళకి సున్నాలు వేసేవారంట సో ఇది ఒక స్పూన్ తీసుకుని దీన్ని వాటర్లో డిజాల్వ్ చేయాలి దీంతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే పొక్కుతుంది బొబ్బలు వస్తాయన్నమాట వేళ్ళు కట్ట ఏమన్నా తగిలితే దీనికి సో నేను అందుకని స్పూన్తో చేస్తున్నాను ఈ సున్నం వాటర్ని ఒక స్పూన్ చాలండి ఈ వాటర్లో వేయాలి ఒక స్పూను సున్నం తీసుకుని అది వాటర్లో డిజాల్వ్ చేశాను ఆ వాటర్ ఏదైతే ఉందో అది ఇందులో నేను వేస్తున్నాను
लास्ट डस्ट उंटदी दींट्लो डस्ट वस्तुंदी सो वीटन्निंटिनी ఒక ఓవర్ నైట్ ఉంచాలి అంటే 8 అవర్స్ ఉండాలండి మాక్సిమం ఇందులో ఇది ఈ సున్నం వాటర్ లో ఎందుకంటే సున్నం వాటర్ లో వీట్ నుంచుతాము ఈ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ స్మూత్నెస్ వస్తుంది సో అందుకని దీన్ని వాటర్ లో ఉంచుతాము సో 8 అవర్స్ అయిన తర్వాత మనం స్వీట్ చేసుకుందాము 8 అవర్స్ అయితే నేను ఉంచుతానండి इधी 8 अवर्स कंप्लीट इधी बागा स्मूथ चूस्तुन्नारा इला पिंपिंटे सो ई सुन्नप वाटर लो वेगाने इधी बागा स्मूथ चूसारा सो इप्पुडु एं चेयालंटे दीन्नि इला इला प्रेस चेसुकोनि वेरे फ्रेश वाटर लो वेसुकोवालंडि इंदुलो नुंचि शिफ्ट चेसुकोनि వీటనైతే 3-4 టైమ్స్ నేను కడిగేసుకున్నానండి ఫ్రెష్ వాటర్ లో అండ్ ఇప్పుడు నేను వీటిని పీసెస్ కింద కట్ చేసుకుంటాను కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుంటాను నేను నేను వీటిని నీట్ గా క్లీన్ చేసుకున్నానండి అండ్ వీటిని బాగా ప్రెస్ చేసి ఇందులో వాటర్ ని కూడా తీసేసుకున్నాను అండ్ చెప్పాను కదా 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే మనం ఇది సున్నపు వాటర్ లో నానబెట్టాము సో అదేమీ ఉండకుండా మనం నీట్ గా 3-4 టైమ్స్ అయితే కడుక్కోవాలండి కొంచెం పెద్ద పీసెస్ నేను కట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు వీటిని వేరే వాటర్ లో మనం బాయిల్ చేయాలి పీసెస్ ని నేను వాటర్ లో 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటానండి స్టవ్ వెలిగించాను మూత పెట్టేస్తానండి 10 మినిట్స్ తర్వాత నేను దీని తీసుకుంటాను 10 మినిట్స్ అయిపోయిందండి ఫోన్ స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇది కూడా బాయిల్ అయ్యింది సో వీటిని ఇప్పుడు ఒక బౌల్ లో కూల్ వాటర్ తీసుకుని సో వీటన్నిటిని కూల్ వాటర్ లోంచి షిఫ్ట్ చేసుకున్నానండి ఇవి చల్లారిన తర్వాత వీటిని ప్రెస్ చేసుకుంటాను నేను కూల్ వాటర్ లో క్లీన్ చేసుకున్నానండి బాయిల్ చేసుకున్న తర్వాత అండ్ వీటిని ఇలా లైట్ గా ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి అది కూడా నేను ఇప్పుడేం చేస్తానంటే వీటిని ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద అండ్ ఫస్ట్ ఇంకా స్టవ్ పెట్టించుకోవాలండి ఫస్ట్ ఏం చేయాలంటే వీటన్నింటినీ ఒక బాండీలో తీసుకుంటున్నాను వీటిని అన్నింటినీ లైట్ గా ప్రెస్ చేసుకుంటే వాటర్ వస్తుందండి అంటే కొంచెం తేలిక అని మరీ ఎక్కువ కాదు సో అలా చేసుకున్న తర్వాత ఇందులో ఈ టీకి నేను 3/4 కిలో షుగర్ వేస్తున్నాను ఇది 3/4 కిలో నేను ఆల్రెడీ కొలుచుకున్నానండి సో వీటిని షుగర్ వీటన్నిటికీ అంటే ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలండి నేను అలా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని దీన్ని 10 మినిట్స్ అయితే ఉంచాలి పక్కన బాగా మిక్స్ చేసుకోండి పైకి కిందకి ఈ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఒక 10 మినిట్స్ పక్కన వదిలేయాలండి ఎందుకంటే 10 మినిట్స్ పక్కన ఉంచాలి ఇందులో నుంచి వాటర్ వస్తుంది సో నేనైతే 10 మినిట్స్ పక్కన ఉంచుకుంటాను సో చూసారు కదండి 10 మినిట్స్ అయిపోయింది వాటర్ అయితే వచ్చింది ఇందులో నుంచి చెప్పాను కదా ఇందులో నుంచి వాటర్ వస్తుందండి షుగర్ సిరప్ షుగర్ యాడ్ చేసిన తర్వాత అని వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుంటున్నానండి సో స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా
బాయిల్ చేయాలండి ఈ ముక్కల్ని జిగురు పాకం వచ్చే వరకు ఈ షుగర్ సిరప్ లో బాయిల్ చేసుకోవాలండి అండ్ ఈ చూసారా ఇంకా వాటర్ వస్తది ఇందులో నుంచి ఇది బాగా దగ్గర కూడా పడుతుంది అప్పటి వరకు ఇది ఉంచుకోవాలి ఈ షుగర్ సిరప్ థిక్గా అవుతది సో థిక్గా అయినప్పుడు దగ్గరికి వచ్చేసినప్పుడు దీన్ని ఆఫ్ చేసేయచ్చు సో ఇది కొంచెం దగ్గర పడేటప్పుడు ఇంకా దగ్గర పడలేదండి అండ్ పడేటప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నేను అరటి పౌడర్ వేస్తున్నానండి వేసానండి అని చెప్పాలా ఈ యాలకుల పౌడర్ మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి సో ఇది ఇంకా జిగురు పాకం అయితే రాలేదండి ఇదైతే జిగురు పాకం వచ్చిందని చూసారా ఇలా అవ్వాలి సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదైతే రెడీ అయిపోయిందండి అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీసెస్ ని సెపరేట్ గా బౌల్లోకి తీసుకుంటాను వీటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి డ్రై అవుతాయి లేకపోతే ప్లేట్ లో తీసుకొని ఫ్యాన్ గాల్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటాను ఒక ఓవర్ నైట్ అయినా ఆగ్రా స్పెషల్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్